Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP lo kotta kalavaram karanam ide ennikalu nedo repo jarugutayi annatluga TDP hadavidi chestundi eppudu ennikalu jarigina gelupu samadhanani dhima vyaktam chestundi assembly ennikallo poti chesi abhyarthulu Chandrababu urusuga prakatistu vastunnaru dadapu saganiki paiga niyojakavargallo abhyarthulu empika ippatike poorthayindi. కొన్ని చోట్ల టీడీపీకి అభ్యర్థులు కొరత ఉన్నా చాలా నియోజకవర్గాల్లో నేతలు పోటీ పడుతున్నారు. అయితే ఇదే సమయంలో టీడీపీని ఒక విషయం కలవర పెడుతోంది. అదేమిటంటే ఎంపీ క్యాండిడేట్లు. గత ఎన్నికల్లో టీడీపీకి కేవలం 3 ఎంపీ సీట్లు మాత్రమే దక్కిన విషయం తెలిసిందే. 22 మంది ఎంపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే చాలా మంది అభ్యర్థులు కనుమరుగైపోయారు. ఇక గెలిచిన ముగ్గురులో కూడా ఇద్దరి పరిస్థితి అయోమయంగానే ఉంది. ఒకరు అసలు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే మీమాంసలో ఉన్నారు. మరో ఎంపీ కేసినేనని టీడీపీలో ఎంతకాలం ఉంటారో తెలియదు. ఇక గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాల్లో పరిస్థితి చూస్తే టీడీపీ ఎంత దయనీయమైన స్థితిలో ఉందో అర్థమవుతుంది. ఇటీవల వరుసగా వెలువడుతున్న సర్వేలు ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వెలువడిన టైమ్స్ నో నవభారత్ సర్వేలోనైతే వైసీపీ అన్ని ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని తేల్చింది. సరే, ఆ విషయం పక్కన పెడితే టీడీపీ నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థులే కనిపించడం లేదు. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే అనంతపురం దాకా టీడీపీకి ఎంపీ అభ్యర్థులు ఎవరు అని చూసుకోవాల్సిందే అంటున్నారు. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకే పోటీ చేస్తారని అంటున్నారు. చంద్రబాబుకు ఈ విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఆ సీటులో ఎంపీ అభ్యర్థి ఎవరన్నది డౌట్ గా ఉంది. విజయనగరంలో చూస్తే పెద్దాయన అశోక్ గజపతిరాజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చంద్రబాబును ఒప్పించినట్లు చెబుతున్నారు. సో విజయనగరంలో కూడా ఎంపీ అభ్యర్థిని వెతుక్కోవాల్సిందే. ఇక విశాఖ నుంచి ఎంపీ క్యాండిడేట్ గా లోకేష్ తోడలుడు శ్రీభరత్ ఉన్నారు. కానీ అనకాపల్లి ఎంపీ సీటుకు ఎవరూ లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీలో చేరిపోయారు. ఆయన విశాఖ పశ్చిమ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక అరకు నియోజకవర్గం పరిస్థితి అలాగే ఉంది. 2014లో పోటీ చేసి ఓడిపోయిన గుమ్మడి సంజయ్ రాణి ఇప్పుడు సాలూరు ఎమ్మెల్యేగా పోటీకి రెడీ అయ్యారు. 2019లో పోటీ చేసి ఓడిపోయిన కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అదేవిధంగా అమలాపురంలో క్యాండిడేట్ లేరు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయంగా చురుకుగా లేరు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి విముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. నర్సరావుపేటలో కూడా అభ్యర్థి కావాల్సి ఉంది. అలాగే బాపట్ల నుంచి కూడా వెతుక్కోవాలి. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేసినేని నానికి అధిష్టానంతో గ్యాప్ వచ్చింది. ఇక్కడ కూడా కొత్త క్యాండిడేట్ కావాలి. నెల్లూరు ఒంగోలులో కూడా అభ్యర్థుల కొరత ఉంది. ఇక్కడ వైసీపీకి ధీటైన అభ్యర్థుల కోసం టీడీపీ చూస్తోంది. తిరుపతి చిత్తూరు జిల్లాల్లో కూడా అభ్యర్థులు లేరు. ఇక రాజంపేట కడప కర్నూలు అనంతపురం హిందూపురం ఎంపీ సీట్లకు అభ్యర్థులు సెట్ చేయడం చంద్రబాబుకి పెద్ద టాస్కే. మొత్తం మీద చూసుకుంటే టీడీపీకి 5-6 ఎంపీ అభ్యర్థులు కూడా కనిపించడం లేదు. దాదాపు 15-20 నియోజకవర్గాల్లో అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక తాజా సర్వేల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని వెల్లడవుతుండటంతో టీడీపీ నుంచి పోటీ చేయడానికి ఎవరూ సుముఖంగా లేరు. ఇదే వైసీపీకి అడ్వాంటేజ్ గా మారుతుందని అంటున్నారు. వైసీపీ సీనియర్లను మంత్రులను బిగ్ షాట్స్ ను ఎంపీగా బరిలోకి దింపబోతుందని అంటున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో దూకుడుగా ఉన్న టీడీపీ పరిస్థితి ఎంపీల విషయంలో మాత్రం అయోమయంలోనే ఉంది.